ఇది కళ నిజమా? ఓ, ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, చదువుకుంటున్నట్టుంది. చెల్లమ్మా ఏం చేస్తున్నావమ్మా? ప్రిపేర్ అవుతున్నాను. ఓ, ఏ సబ్జెక్టు? సబ్జెక్ట్ కాదు, రేపు సంక్రాంతికేసే ముగ్గులు ప్రిపేర్ అవుతున్నాను. ముగ్గులా? అవును, అసలు సంక్రాంతి మొదలయ్యేది ఈ ముగ్గులతో కదా, అందుకే ప్రిపరేషన్స్. అనవసరంగా పేజెస్ అని వేస్ట్ చేస్తున్నావు కదే. ఇదేం చూసావు, ఒకసారి అట్లా లుక్ వేసుకో. అసలు ఇంత డెడికేషన్ తో ఎప్పుడైనా ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యావే? అన్నయ్య, ఎగ్జామ్స్ అనేవి ప్రతి నెల వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ సంక్రాంతి అనేది సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. అలాంటప్పుడు ప్రిపరేషన్స్ ఏ రేంజ్ లో ఉండాలి? అయినా ఇదేం చూసావు, అసలైన సంక్రాంతి సంబరాలు ఇప్పటి నుంచో మొదలవుతాయి. దేఖ, united by cricket, united by win. మీరు హ్యాపీగా బతకాలనుకుంటున్నారా? అయితే వీడియో మీకోసమే. మీకు ఇంతకు ముందు 1x bet గురించి చెప్పాను. ఆన్లైన్ ద్వారా డబ్బులు సంపాదించడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. అండ్ ఇంటర్నేషనల్ లైసెన్స్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మోస్ట్ వాల్యుబుల్ స్పోర్ట్స్ బుక్ కంపెనీస్ లో ఒకటి. 1x bet లో ఎప్పుడు కూడా చాలా సీజనల్స్ లేదా వీక్లీ బౌన్సర్స్ తో పాటు ఆఫర్స్ కూడా ఉంటాయి. ఇందులో మీరు క్రికెట్, ఫుట్బాల్, లక్కీ వీల్, రౌలెట్ ఇలాంటి ఎన్నో గేమ్స్ ని ఆడవచ్చు. అండ్ మీ నాలెడ్జ్ ని యూజ్ చేసి స్పోర్ట్స్ ని కూడా ప్రెడిక్ట్ చేయొచ్చు. అండ్ ఇందులో ముఖ్యమైన పార్ట్ ఏంటి అంటే, మీరు ఏ లోకల్ పేమెంట్ మెథడ్ యూజ్ చేసైనా డిపాజిట్, విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ మీ కస్టమర్ కేర్ సపోర్ట్ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు కాల్ చేసినా 24/7 అవైలబుల్ గా ఉంటారు. రిజిస్ట్రేషన్ టైమ్ లో నా సీక్రెట్ ప్రోమో కోడ్ LRE100 ని యూజ్ చేయండి. ఫస్ట్ డిపాజిట్ లో వెల్కమ్ బోనస్ కింద 42,000 ని పొందే అవకాశాన్ని పొందండి. ముగ్గు చాలా బాగా వచ్చింది. నానమ్మా, నా ముగ్గెలా ఉంది? బాగానే ఉందమ్మా, కానీ సంక్రాంతి ముగ్గులాగే లేదు. సంక్రాంతి ముగ్గులా లేదా? అసలు సంక్రాంతి ముగ్గు అంటే ఎలాగుండాలి, కలకలలు ఆడిపోవాలి. పోనీ సంక్రాంతి ముగ్గు ఎలా ఉండాలో నువ్వే చెప్పు. ఆ ముగ్గుతో ఓ పక్క భోగమంటయ్యు. సరే. సరిగా వెయ్యవే పిల్ల. ఆ, బాగానే ఉంది. ఇది బాగుందా? ఆ మంట మీద ఓ బోక్కుండ అయ్యు. కుండ పక్కన చెరుగర్లు కూడా వేసి అమ్మా. నానమ్మా, అయిపోయింది. అప్పుడే అయిపోయిందా? ఇటుపక్క వచ్చి రెండు గాలి పట్టలు ఇయ్యు. గాలిపటాలు కూడానా? కలర్ఫుల్గా అయ్యు. నువ్వు డైరెక్షన్ మాత్రమే చెయ్యు, డైలాగులు చెప్పకు. ఇంకా చాలా. అసలు సంక్రాంతి అంటేనే కోడి పందాలు, అది నేనే చెప్పాలా? కోళ్ళయ్యు. ప్రేమ
ఇంక నా వల్ల కాదు, నేనేమయ్యలేను. గంగిరెద్దుని అర్ధాసిని ఎవరు వేస్తారు? ఇంకెందుకని బొమ్మేస్తాను దా దా. అయితే ఉండు, అందంగా తయారీ వస్తాను. ఆర్తి బంగారం, జంతికలు చేయమంటావా? వద్దమ్మా. పొని గులాబ్ పూలు వద్దు. అరిసెలు, పొంగడాలు, సున్నుండలు ఏమైనా చేయమంటావా? నాకేం వద్దమ్మా. అయినా ఇప్పుడెందుకు? పండగ కదే. అయినా మన వీధిలో ఉన్న వాళ్ళందరూ అన్ని పిండి వంటలు చేసుకుంటారు, మనమే ఎప్పుడు ఏమీ చేసుకోము. పండగ అంటేనే పిండి వంటలు, పిండి వంటలు అంటేనే పండగ. సరే వెళ్ళి చెయ్యి. అయితే ఇంకొక్కసారి చెప్పమ్మా. సరేనమ్మా, వెళ్ళి పిండి వంటలు చెయ్యు. చిటికలో చేసుకొచ్చేస్తా. 5 hours later. ఆర్తి తల్లి, అదేంటమ్మా ఇన్ని పిండి వంటలు చేసావు? మరి రెండెళ్ళు నీకు స్నాక్స్ ఇవే కదా. ఇవి స్నాక్సా? ఈ రెండెళ్ళు నేను ఇవి తినాలా? అవును, ఈ రోజు నుంచి నూడిల్స్, పానీపూరి, చాక్లెట్లు, లేస్ ప్యాకెట్లు ఇవన్నీ కట్. అంతేకాదు, ప్రతి 5 నిమిషాలకు ఒకసారి వచ్చి 5 రూపాయలు ఇవ్వమ్మా, 10 రూపాయలు ఇవ్వమ్మా, అవి కొనుక్కుంటాను, ఇవి కొనుక్కుంటాను అనే మాటలు కూడా కట్. 2 రోజులు అంటే తింటాం గానీ 2 నెలలు ఇవన్నీ ఎలా తింటామమ్మా? ఆయన నిన్న ఎవరు చేయమని చెప్పాడు? రుకు జరా. సరేనమ్మా వెళ్ళి పిండి వంటలు చేయు. చూసావు కదా, నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది. నువ్వు చేయమన్నావు, నేను చేశాను. కాబట్టి ఇవన్నీ నువ్వు తినాలి. కాదు కూడదు అన్నావు అనుకో, కాలు ఎరగొట్టేస్తానే. నువ్వు నా దగ్గరకు వచ్చి పిండి వంటలు చెయ్యాలా అని అడిగినప్పుడే నాకు డౌట్ రావాల్సింది. ప్రేమ చూపించవనుకున్నానమ్మా, కానీ టెక్నాలజీ చూపించవు. మీ జనరేషన్ పిల్లలతో టెక్నాలజీ యూజ్ చేయాలి, లేదంటే పండుగ పూట కూడా చిల్లర తిండిలే తింటారు. ఇప్పుడు ఎలా తినవో నేను చూస్తాను. మదర్స మజాక. సంక్రాంతి రోజు కోడి పందాలు చూస్తే ఆ కిక్కే వేరే. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటాయి, పద వెళ్దాం. స్టార్ట్ అయిపోయి. ఈ కొలయ దగ్గర ఎందుకే నీ బెంది ఆడుతున్నావు? అబ్బో, ఈ కొలయ్యని ముగిడేయించలేదే, నా ఇష్టం వచ్చిన చోటు పెట్టుకుంటాను. నన్నే అంత మాట అంటావే? ఏటే చీర దోపుతున్నా, నాకు చీరలేదా, నేను దోపలేనా? కొట్టు నీ తల్లి. ఈ కోళ్ళు అసలు కొట్టుకోవడం లేదు, ఈ కోడి పందాలు అసలు ఇంట్రెస్ట్ గానే లేవు. ఆ కోడి పందాలు ఏం చూస్తావు గాని, ఈ కోడి పందాలు చూడు. నిజమేనే, ఈ కోళ్ళు కన్నా ఆడోళ్ళే బాగా కొట్టుకుంటున్నారు. రే, ఇక్కడ ఏం చేస్తున్నారు? ఓ,
గాలిపటలు ఎలా ఎగురుతున్నాయో చూస్తున్నారా? కాదు, అవి ఇప్పుడు పడతాయో చూస్తున్నాను. రే పదండ్రా. అలా కక్కుర్తోళ్ళ ఏరుకొచ్చే బదులు కైట్లు కొనుక్కోచ్చు కదరా. కొనుక్కొచ్చే దాంట్లో కన్నా కొట్టుకొచ్చే దాంట్లో కిక్కుంటదమ్మా. మంచి మంచి కట్టుబాట్లు రా. కానివ్వండి కానివ్వండి, పదండ్రా ఎగరేసుకుందాం. పండగ పూట ఈ పనికి మళ్ళా అట్లేట్రా? ఇంటి నిండా చుట్టాలు పెట్టుకుని ఏం పనులరా మీకు? మీరు చిన్నపిల్లలరా? ఇప్పటి నుంచి మొక్కలు పెట్టుకుని మీ జీవితాలు మొక్కలు చేసుకోకండి. మీ చేతులు చెడు పట్టుకోకూడదురా, ముందా మొక్కలు పడేసి ఇంటికి వెళ్ళండి. మా కుర్రోళ్ళం సరదాల కోసం ఆలోచిస్తాం గానీ జీవితాల కోసం ఆలోచించం. మీరు మా మంచి కోసం చెప్పి మా కళ్ళు తెరిపించారు. థ్యాంక్స్ బాబాయ్. ఎలాండ్రా ఇంటికెళ్ళి పిండి వంటలు తినండి. ఎలాండి పదండ్రా. అరే మాయా, జంతుకులు అక్కడ ఉండిపోయినీరా? అరే నీ జంతుకులు కావాలేట్రా? అరే ప్లీజ్ వెళ్దాం రారే రారా. చిన్నపిల్లలరా, ఇప్పటి నుంచి మొక్కలు పెట్టుకుని మీ జీవితాలు మొక్కలు చేసుకోకండి. మీ చేతులు చెడు పట్టుకోకూడదురా, ముందా మొక్కలు పడేసి ఇంటికి వెళ్ళండి. ఇంటి నిండా చుట్టాలు పెట్టుకుని ఏం పనులరా మీకు? పండగ పూట ఈ పనికి మళ్ళా అట్లేట్రా? ఈ మొక్క నాకన్నా అయిపోద్ది, నాకు అయిపోయింది. అదేట్రా అది, ఇప్పుడు వరకు నీతులు చెప్పి వాళ్ళు చేస్తున్న పనేట్రా? వాళ్ళు చెప్తారా? వాళ్ళు చెప్తారంతే. మామా నా జంతుకులు తినేస్తున్నారా? ఇప్పుడు కానీ నువ్వు జంతుకులు మురుకులు అన్నావు, నీ ముడుకులు అరగొట్టేస్తారు. పదా జంతుకులు కావాలి, జంతుకులు. చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. బై. అసలు సంక్రాంతి అంటే కోడి పందాలు, అది నేనే చెప్పలే. అదే కోడి ఈ రోజు నుంచి నూడిల్స్, పానీపూరి, చాక్లెట్స్. అరే ఏంట్రా ఇది? మీ జనరేషన్ పిల్లలతో ఆర్తి నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు, నువ్వు ఏం మాట్లాడతావు? మీరు చిన్నపిల్లలరా? మీ జీవితం యాందిరయ్యా.
ఏం చేస్తున్నా మన వీడియోని అందరికి.